అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మేడం, ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరుగుతున్నటువంటి వివక్ష ఎలా ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన సజెషన్స్ ఏమైనా చెప్పగలరా? నా పేరు అడ్వకేట్ సుభాషిణి అండి. ప్రస్తుతం సమాజంలో ఏంటంటే మన ఉన్న స్త్రీల పట్ల వివక్షత చాలా ఎక్కువ ఉంది. అయితే గతంలోని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు మనకి స్త్రీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి చాలా ఆర్టికల్స్ అనేవి యాక్చువల్గా వాళ్ళు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేశారు. అందులో ఆర్టికల్ 25(3) తర్వాత 26(2) ఇవేం చెప్తున్నాయంటే, ఆర్టికల్ 25(3) 26(2) ఏం చెప్తుందంటే, స్టేట్కి అంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్కి విమెన్ ప్రొటెక్షన్ నిమిత్తం స్పెషల్ ప్రావిజన్స్ వాళ్ళు ఇచ్చారు. అలాగే ఆర్టికల్ 26(27) ఏం చెప్తున్నాయంటే, లేడీస్కి పబ్లిక్ ప్లేసెస్లో యాక్సెస్, ఈక్వల్ యాక్సెస్ ఇచ్చారు అలాంగ్ విత్ మెన్. అలాగే వర్క్ ప్లేస్, అది ప్రైవేట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా సరే అక్కడ వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. అలాగే మెయిన్ ఆర్టికల్స్ 11(37)(g) ఇవేం చెప్తున్నాయంటే, విమెన్కి ప్రొటెక్షను ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, అది ఆర్గాన్ ట్రాఫికింగ్ కావండి, హ్యూమన్ ట్రాఫికింగ్ కావండి, ఇందులోని ప్లస్ ప్రాస్టిట్యూషన్కి అగేన్స్ట్గా ప్రొటెక్షన్ ఇచ్చినాయి. అయితే డిస్క్రిమినేషన్ ఎలా ఉంది అంటే, అయినా సరే అంత ప్రొటెక్షన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటికీ కూడా డిస్క్రిమినేషన్ ఎలా ఉన్నది అంటే, ఇప్పటికీ కూడా రేసిజం మీద, కలర్ మీద, సెక్స్ మీద, క్రీడ్ మీద, అలాగే ఏంటంటే ఏంటంటే మళ్ళీ నా వర్క్ ప్లేస్లోని ఇలాంటి ఆటల్లో విమెన్కి ఎప్పుడు హెరాస్మెంట్ కానీ వైలెన్స్ కానీ జరుగుతుంది. సో ఇవి వీటికి విక్టిమ్ అయిపోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినాయి సార్, నిర్భయ చట్టం వచ్చింది, తర్వాత దిశ వచ్చింది, అయినా ఎక్కడ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ ఆగట్లా, వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆగట్లేదు. అలాగే ఫ్యామిలీ కన్సర్న్ టు ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీ ప్రొటెక్షన్ కూడా ఇచ్చింది. అంటే ఇన్లాస్ అంటే అత్తమామల తరపు నుంచి కానీ, ఇంట్లో హస్బెండ్ హెరాస్మెంట్ నుంచి కానీ, అలాగే వర్క్ ప్లేస్లో కానీ, బయట స్కూల్ కాలేజెస్లో కానీ, వీళ్ళందరికీ కూడా వైలెన్స్ ఫ్రీ లైఫ్ అనేది కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఉంది, దానికి ప్రొటెక్షన్ ఉంది. అలాగే మళ్ళీ ఏంటంటే, ఇప్పుడు రిప్రొడక్షన్ అంటే ప్రెగ్నెన్సీ విషయాల్లో ప్రొటెక్షన్కి వచ్చినప్పటికీ వాళ్ళకి హెల్త్ కేర్ విషయం గురించి కూడా చాలా ఆర్టికల్స్లోని మనకి వాళ్ళ ప్రొటెక్షన్ కానీ వాళ్ళ హెల్త్ కేర్ గురించి వచ్చినాయి. ఎంత వచ్చినప్పటికీ కూడా ఇవాళ రేపు మనకి ఏంటి లేదు అంటే అవేర్నెస్. ఇప్పుడు డైవర్స్లో ఏంటంటే మెయింటెనెన్స్ యాక్ట్ అని, డొమెస్టిక్ వైలెన్స్ అని ఇవి చాలా ఇచ్చారు 498 అని. అది యూజ్ కంటే మిస్యూజ్ ఎక్కువ జరుగుతుంది. జరగడానికి కారణం అవేర్నెస్ లేకపోవడం. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే, ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా లేడీసే ఎఫెక్ట్ అవుతున్నారు. సో అవేర్నెస్ లేకపోవడం, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్లో అవేర్నెస్ ఉండట్లా, అప్పర్ మిడిల్ క్లాస్ దాకా ఏంటి టీవీల ద్వారా కానీ మరొక సోర్స్ ద్వారా జరుగుతుంది, కానీ ఎక్కువ కూడా ఈ దీని మీద అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు నష్టపోతున్నారు. రెండోది ఏంటంటే, ఈ అవగాహన ఇదే కాకుండా చట్టంలో చాలా రిలాక్సేషన్స్ ఇవ్వాల్సి ఉంది, కొత్త అమెండ్మెంట్స్, కొత్త లాస్ మళ్ళీ చేయాల్సి ఉంది, ఎందుకంటే ఉన్న ప్రొటెక్షన్స్ సరిపోవట్లేదు. సో అంచేత అంటే ఈరోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే, విమెన్కి కానీ ఆడపిల్లలకు కానీ పుట్టుకతోనే చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాటి మీద అడ్రస్ చేసు. చాలా మటుకు చాలా అబాలిషన్స్ జరిగినాయండి, అంటే సతిగమనం కానీ అవన్నీ చాలా తీసేశారు. తీసేసినప్పటికి కూడా రోజు కూడా కొత్తగా వస్తున్నాయి. సో ఇవాళ ఉన్న జనరేషన్లో విమెన్కి సోషల్ ఇంక్లూజన్ అంటే ప్రతిసారి వాళ్ళకి ఈక్వల్ రైట్స్తో పాటు, ఈక్వల్గా ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్తో పాటు ప్రాపర్టీ రైట్స్ ఇచ్చారు. ఆడపిల్లలకి అంతకుముందు ప్రాపర్టీ రైట్స్ ఉండేవి కాదు, ఇప్పుడు ఇచ్చారు. స్త్రీలకి సమాన హక్కులు ఇచ్చారు ప్రాపర్టీలో. అలాగే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది ఆన్లైన్ హెరాస్మెంట్ అవుతుంది, తర్వాత ఏంటంటే బయట వర్బల్గా జరుగుతుంది, రిటర్న్గా జరుగుతుంది, ఫిజికల్గా జరుగుతుంది. ఈ ఫిజికల్ వర్బల్కి కాకుండా కూడా ఏంటంటే బయట హోమ్స్లో, వర్క్ ప్లేస్లో జరిగేవన్నీ ఆపితే చాలా మటుకు ఏంటంటే విమెన్ అంటే ఆడవాళ్ళకి అందరికీ చాలా మేలు అవుతుంది. అదేంటండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎన్సీవై తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.